పాప క్షమాపణ కలిగేందుకు ఒకే ఒక మార్గం ఇంకేంటంటే కృప, ఆయన కృపండి. ఏ బలి అర్పణ పావనం చేయలేదు, ఏ మంచి కార్యం పాపాన్ని పరిహరించలేదు, కానీ పాప క్షమాపణ పొందుకోవాలంటే ఒకే ఒక మార్గం ఆయన కృప, కరుణ, వాత్సల్యత. అందుకే ఆయన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటూ అంటున్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము. ఎంత అద్భుతమైన మాట, నీ వాత్సల్య బాహ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము అని పశ్చాత్తాపడుతూ ఏడుస్తున్నాడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన కృపకై అర్జిస్తున్నాడు, రోధిస్తున్నాడు. ఆయన కృపకై అర్జిస్తున్నాడు, రోధిస్తున్నాడు. నీవు కూడా నీ జీవితంలో ఆయన కృప, కరుణ, వాత్సల్యత కొరకు అర్జించాలి, రోధించాలి, తండ్రి పాదాలు పట్టుకోవాలి. నీ కృపే నాకు శరణమయ్యా, నీ కృప లేనిది నేను బ్రతుకులేనయ్యా, నీ కృపే నాకు ఆధారం, నీ కృపే నాకు ఆశ్రయం, కృప లేనిది క్షణమైన ఏ మానవుడు బ్రతకలేడండి. కృప దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము. ఏ పాపము నిన్ను తరుముతుందో, ఏ పాపము నిన్ను వెంటాడుతుందో, ఏ పాపము నిన్ను బంధించిందో, ఏ పాపము దేవునికి నిన్ను దూరం చేసిందో, అది ఎలాంటి ఘోర పాపమైనా ఎవరితో చెప్పుకోలేనిదైనా సరే, ఎవరితో చెప్పుకోలేనిది సరే, ఆయన పాదాల చెంత చేరి దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, పాపినైన నన్ను క్షమించండి. ఎవరైతే వేడుకోగలుగుతారు, ఎవరైతే మనవి చేయగలుగుతారు, ఆయన కనికరించే దేవుడై ఉన్నాడు, ఆయన కనికర సంపన్నుడైన దేవుడై ఉన్నాడు. ఆయన పాదాల చెంత చేరి రోధించాలి. పాపం మొదట అతిథిగా ప్రవేశిస్తుంది, తర్వాత బానిసగా మారుస్తుంది, చివరిలో అజమాయిషి యాజమాన్యం చేస్తుంది, అనగదొరుక్కుతుంది, బానిసగా చేస్తుంది, ఆవేదన మిగులుస్తుంది. పాపం, ఆ భయంకరమైన పాపం నుండి విడుదల పొందాలంటే ఒకే ఒక మార్గం ఆయన కృపకే అర్జించటం. నీ కేవలం ఆయన కృప. దావీదు ఏడుస్తున్నాడు, నీ కృప చొప్పున నన్ను కరుణించుము. బైబిల్ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవా పాపినైనా నన్ను కరుణించమని సుంకరి చిన్న ప్రార్థన చేశాడండి. సుంకరి చేసిన చిన్న ప్రార్థన నీతిమంతుల జాబితాలోకి తీసుకువెళ్ళిపోయింది. దేవా పాపినైనా నన్ను కరుణించు. అక్కడ పరిసయుడు ప్రార్థన చేశాడు, సుంకరి ప్రార్థన చేశాడు, కానీ సుంకరి ప్రార్థన చిన్న ప్రార్థన అండి. దేవా పాపినైనా నన్ను కరుణించు, ఆకాశము తట్టు కరుణెత్తి చూచుటకెరను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు. నీతిమంతుల జాబితాలోనికి తీసుకువెళ్ళిపోయింది ఆ చిన్న ప్రార్థన. నువ్వు చేసిన చిన్న ప్రార్థనే మరలా నువ్వు కోల్పోయిన సంతోషాన్ని, కోల్పోయిన సమాధానాన్ని, కోల్పోయిన సంతోషాన్ని, శాంతిని పొందుకోగలటానికి ఆ చిన్న ప్రార్థన దోహదపడుతుంది. నీ ఉంటున్న స్థలంలో మాట చెప్పగలుగుతావా, దేవా కృపతో నన్ను కరుణించు, నీ వాత్సల్యముతో నన్ను కరుణించయ్యా, నీ కృపతో నన్ను కనికరించయ్యని ఒక మాట చెప్పగలుగుతావు. ఎంతటి ఘోర పాపినైనా క్షమిస్తాడండి ఆయన. క్షమించే దేవుడు ప్రేమైన దేవుని బిడ్డ. ఈ కీర్తనే మనకి నేర్పిస్తుంది ఆయన ఎలాంటి క్షమించే దేవుడు. కానీ పశ్చాత్తాపం అనేది ఎలాంటి పశ్చాత్తాపం అంటే పరుపు తేలిపోయినట్లుగా ఏడ్చాడు దేవుని యొక్క సన్నిధిలో. ప్రేమైన దేవుని బిడ్డలారా, విరిగిన మనసుతో ప్రార్థించాలి. విరిగి నలిగిన మనసుతో, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. నీ హృదయం విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన కనికర సంపన్నుడు, కనికరించే దేవుడు, క్షమించే దేవుడు ఆయన. అందుకే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏ పాపం నిన్ను తరుముతుందో, ఏ పాపం నిన్ను వెంటాడుతుందో, ఏ పాపములో నువ్వు మునిగి ఉన్నావో, ఇప్పటికైనా సిలువ చెంతకు రా. ఒప్పుకో దేవుని దగ్గర పాపం, ఒప్పుకో. నా చూపుల్లో పాపం ఉందయ్యా, నా నడకల్లో పాపం ఉందయ్యా, నా ప్రవర్తనలో పాపం ఉందయ్యా, నా తలంపుల్లో పాపం ఉందయ్యా, నా ఆలోచనల్లో పాపం ఉందయ్యా, నా ఉద్దేశంలో పాపం ఉందయ్యా, యా నన్ను కరుణించయ్యా, కనికరించయ్యా. దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే దేవుడు కరుణిస్తాడు, కరుణించే దేవుడు ఆయన. ఇంకా అంటున్నాడు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దావీదు చేస్తున్న ఈ పాప ప్రక్షాళన ప్రార్థనలో మొదటి రెండు చరణాల్లో మూడు అంశాలు మనకు కనపడుతున్నాయండి. పాపము ప్రక్షాళన ప్రార్థనలో మూడు అంశాలు మనకు కనపడుతున్నాయి ఈ రెండు చరణాల్లో. మొదటిది అంటున్నాడు, నా అతిక్రమములను తుడిచివేయి. అతిక్రమము అంటే దేవుని చట్టాన్ని ఉల్లంఘించటం,
జాగ్రత్తగా వినండి. అతిక్రమము అంటే దేవుని చట్టాన్ని ఉల్లంఘించటం. రెండవది, నా దోషమును కడుగుము అంటున్నాడండి. దోషములు లేదా అతిక్రమములు అంటే తప్పు అని తెలిసినా మనం చేసిన పనులు. తప్పు అది చేయకూడదు, చేస్తే దేవుడు సహించడం ఊరుకోడు అని తెలిసినా చేసిన పని, దోషములు లేదా అతిక్రమములు. మూడవది, నా పాపమును పవిత్రపరచు అంటున్నాడండి. పాపం మనం పుట్టుకతోనే మనల్ని వెంటాడేది. నన్ను పవిత్రపరచుము అంటున్నాడు. నా అతిక్రమములను తుడిచివేయి, నా దోషములను కడుగయ్యా, నా పాపమును పవిత్రపరచయ్యా. తీసేనాయనా, బాగుగా కడుగయ్యా, నా దోషం పోవునట్లు నన్ను పవిత్రపరచయ్యా. పశ్చాత్తాపడుతూ ఏడుస్తున్నాడా? ఈ అంశాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒప్పుకోవడం ద్వారాగా తన జీవితం మొత్తాన్ని దేవుని పాదాల చెంత అప్పగించినట్లుగా మనకు కనపడుతుంది. తన జీవితం మొత్తాన్ని కూడా దేవుని పాదాల చెంత అప్పగించినట్లు కనపడుతుంది. ఇక మొత్తం జీవితాన్ని, అయ్యా నా అతిక్రమములు తుడిచివేయి, నా దోషములు కడుగయ్యా, నా పాపమును పవిత్రపరిచయ్యా. ఇదే ప్రార్థన నీవు కూడా చేయగలిగినట్లయితే అతిక్రమములు, దోషములు, పాపములు వీటన్నిటి నుండి దేవుడు విడుదల, విమోచన, క్షమాపణ కలిగించి ఆయన కనికరించి నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేయటకు ఆయన శక్తిమంతుడు. ఎందుకంటే ఆ అతిక్రమములు, ఆ దోషములు, ఆ పాపములు పేరుకుపోయి అసహ్యకరమైన మచ్చల వలె కనపడుతున్నాయి, డాగుల వలె, ముడతల వలె, మచ్చల వలె కనపడుతున్నాయి. వాటి నుండి నువ్వు పవిత్రపరచబడాలి, వాటి నుండి విడుదల పొందాలి, వాటి నుండి విమోచన పొందాలి. అది ఏ సోపు ద్వారా కానీ, ఏ ఆయిల్మెంట్ ద్వారా కానీ ఆ పాపం పరిహరించబడదండి. ఒకే ఒక కలువరి సిలువలో ఆయన కార్చిన పరిశుద్ధ రక్తం ఒక్కటే మార్గం పాపం పరిహరించబడటానికి. పాపమునకు క్షమాపణ, పాపమునకు పరిహారం కలువరి సిలువలో కార్చిన యేసయ్య పరిశుద్ధ రక్తం ఒక్కటే మార్గం. అందుకే ఆయన పాదాల చెత్త చేరి దావీదు ఒప్పుకుంటున్నాడండి, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా పాపమును పరిహరించుమని దేవుని పాదాలు, నా దోషములు కడిగివేయి, నా పాపమును పవిత్రపరచునట్లు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఒప్పుకోలే తన జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరగటానికి కారణమైందండి. నీవు కూడా విరిగి నలిగిన హృదయముతో దేవుని పాదాల చెంత చేరి ఒప్పుకోగలిగినట్లయితే కనికర సంపన్నుడైన దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడు, ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే మొదటి యోహాను రాసిన పత్రిక 1:9 మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతులను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే వాటిని దేవుడు క్షమించి తుడిచివేస్తాడంటండి. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కప్పుకొనక ఒప్పుకోవాలండి. సమస్త దుర్నీతి నుండి కడిగి, ఏ దుర్నీతి నీలో ఉందో, ఏ దుర్నీతిలో నువ్వు కొట్టిమిట్టాడుతున్నావు, కడిగి నిన్ను పవిత్రులుగా చేస్తాడో దేవుడు. ఈరోజు ఎంతోమంది పాపము ద్వారా భయంకరమైన పర్యవేసనాలు పొందుకొని ఈరోజున భయంకరమైన క్షోభకు గురై కన్నీళ్లతో, వేదనతో ఈరోజున అలవటించిపోతున్నారు. తాగి తాగి శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు, పేకాట ఆడి ఆస్తులను పాడు చేసుకుంటున్నారు, వ్యభిచారం చేసి ఈ రోజున శరీరం క్షీణించిపోయి కాళ్ళెంత, చేతులెంత, శరీరమునకు ఎముకలు బయటికి పొడుచుకొచ్చి ఈ రోజున మరణవస్తులనికి వెళ్ళిపోయి ఈరోజున ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. పాపంలో వచ్చే జీతం మరణం. జాగ్రత్త, అది నిన్ను మింగి వేయక మునిపే, అది నిన్ను నాశనం చేయక మునిపే ఆయన పాదాల చెంత చేరి ఒప్పుకుంటే కడిగి నిన్ను పవిత్రపరచడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నారు. ఎంతటి ఘోర పాపినైనా రమ్మని ఆయన పిలుస్తున్నారు. పాప భారం ఇసుక కంటే బరువైనది. ఆ భారం నుండి, ఆ బరువు నుండి విడిపించగల దేవుడు ఒక్కడే, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన ఒక్కడే విడిపించగలిగిన దేవుడు. ఒప్పుకుంటే కడిగి ఆయన పవిత్రులుగా చేస్తాడండి, క్షమించి తుడిచి వేస్తాడు. ఆయన మరలా ఎన్నటికీ ఆయన జ్ఞాపకం చేసుకోడండి. ఎలాంటి గొప్ప దేవుడు అండి ఆయన.
మనం ఒప్పుకొని విడిచిపెడతానంట, మరల ఎన్నడూ కూడా మనం చేసిన వాటన్నిటిని ఆయన జ్ఞాపకం చేసుకోడంటాడు. అంత మంచి తండ్రి ఆయన. యెషయా గ్రంథం 43:25, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములు జ్ఞాపకము చేసుకుని. మరి ఎన్నటికీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకోడు. మనం ఒప్పుకుని విడిచిపెడితే ఆయన క్షమిస్తాడు, కనికరిస్తాడు, మరలా ఎన్నడూ కూడా ఆయన జ్ఞాపకం చేసుకోడండి. ప్రేమగల తండ్రి ఆయన. అందుకే అతిక్రమములు, అపరాధములు, పాపములు ఆయన సన్నిధిలో మనం ఒప్పుకుంటే పరిహారం పొందుతాం. అతిక్రమములు, దోషములు, పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే పరిహారం పొందుతారండి. పరిశుద్ధ గ్రంథం మనం జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు ఒప్పుకుంటే ధన్యత నీకు లభిస్తుంది. ధన్యుడు అంటే ఆశీర్వదింపబడిన వాడు. కీర్తన 32వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు అండి? అతిక్రమములకు పరిహారం నొందినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. అతిక్రమములకు పరిహారం పొందావా? పాపమునకు ప్రాయశ్చిత్తం పొందావా? పొందితే నువ్వు ధన్యుడు అవుతావు. దావీదు ఒప్పుకుంటున్నాడండి దేవుని యొక్క సన్నిధిలో, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు. కృపకే అర్థిస్తున్నాడు. ఒకప్పుడు ఏ స్థితిలోండి, ఏ స్థితిలోనికి నువ్వు తీసుకువెళ్ళావయ్యా, కానీ చేసిన ఒకే ఒక పాపం ఎంతో ఆవేదన మిగిల్చింది. దయతో నన్ను క్షమించు. నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయద్దు. నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు. సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపూర్చు అని దేవుని పాదాలు పట్టుకొని దావీదు ఎంతగానో, ఇసోపుతో నన్ను కడుగయ్యా, హిమము కంటే తెల్లగా చేయ్యా. హిమము కంటే, హిమము అంటే మంచు, మంచు తెల్లగా ఉంటుంది, తెల్లగా చేయి నాయన. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగయ్యా, బాగుగా. యేసు రక్తమే నీ పాపమునకు మందు. పశ్చాత్తాపముతో పరుపు తేలిపోయినట్లుగా ఏడ్చాడండి దావీదు. అందుకే 51వ కీర్తన 2 చరణాలే దేవుడు వివరిస్తున్నారు. ఇప్పుడు ఈ 2 చరణాల్లో ఉన్న అంశమే దేవుడినితో మాట్లాడుతున్నారు. 2 చరణాలే కానీ ఎంత ప్రాముఖ్యం. ఇంకా 17 చరణాలు ఉన్నాయండి ధ్యానించడానికి. కానీ 2 చరణాలే దేవుడిని ముందర పెట్టి ఈ మాటలు దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా, ఇప్పటికైనా ఒక చిన్న మనవి దేవుని సన్నిధిలో చేయగలుగుతావా? ఏ పాపం నిన్ను తరిమి వెంటాడి దేవునికి దూరం చేస్తుందో ఆ పాపాన్ని విడిచిపెట్టగలుగుతావా? విడిచిపెడితే మరలా ధన్యుడిగా దేవుడు ఆశీర్వదింపబడిన వ్యక్తిగా వ్యక్తురాలిగా నేను చేయబోతున్నారు ఆయన. ప్రేమైన దేవుని బిడ్డ, తప్పు అని తెలిసినా ఒకవేళ నువ్వు అయ్యే పనులు చేస్తున్నావా, జాగ్రత్త. నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోకూడదని, నీ జీవితం భయంకరమైన అవస్థలోనికి వెళ్ళకూడదని దేవుడు నీతో మాట్లాడుతుండగా, ఇప్పుడే విరిగి నలిగిన హృదయముతో దేవుని పాదాలు పట్టుకోగలిగినట్లయితే, నా దోషము పోవినట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవినట్లు నన్ను పవిత్రపరచుము, ఈ ప్రార్థన నువ్వు చేయగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుని సన్నిధిని నువ్వు అనుభవించగలుగుతావు. దేవుని సన్నిధిని అనుభవించగలుగుతావు. ఒప్పుకుంటావా దేవుని సన్నిధిలో? ఒప్పుకుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఒప్పుకుంటే దేవుడు నిన్ను కనికరిస్తాడు. చూపుల్లో పాపమా, నడకల్లో పాపమా, ప్రవర్తనలో తలంపుల ఉద్దేశాల్లో పాపమా? దేవుని రాకడా అతి సమీపంగా ఉన్నది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన రాకమునిపే, నీ పోకడ పోకమునిపే, నీ అంతరంగములో ఉన్న ప్రతి పాపమును దేవుని పాదాల చెంత ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఈరోజున మారు మనసు పొంది, బాప్తిసం పొంది కూడా ఇంకా సినిమాలు సీరియళ్ళు చూస్తున్నావా? జాగ్రత్త. కనులిచ్చిన వాడు కానకుండునా, చెవులిచ్చిన వాడు వినకుండునా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వాడు ఎవడైనా కలడా అంటున్నాడు దేవుడు. ఇంకా చాలామంది సినిమాలు సీరియళ్ళు మాట్లాడలేదండి. ఎంత ఘోరం ఉండేది. ఎన్నిసార్లు దైవ సేవకుల ద్వారాగా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన పలుమార్లు పలు సందర్భాల్లో ఆయన మాట్లాడుతున్నారు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు కొన్ని సంవత్సరాలు భక్తి చేసి కొన్ని నిమిషాలు చూడకూడని దృశ్యాలను చూసిన పరలోక రాజ్యాన్ని కోల్పోతావు. జాగ్రత్త. అందుకంటాడు అదే భక్తుడు, నిర్ధమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి. ఏ భక్తుడు అంటాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని, కన్నులతో నిబంధన చేసుకుంటుని. దేహమునకు దీపము కన్నే, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా కూడా చెడినదై ఉండును. నీ కన్ను చెడినదైతే
దేవుడు మాట్లాడుతున్నప్పుడైనా ఒప్పుకోండి దేవుని సన్నిధిలో. ఎన్ని సంవత్సరాలు ఇంకా భక్తిహీనత కలిగిన జీవితం జీవిస్తా, సినిమాలు చూడ సీరియల్ చూడనయ్యా అని ఒప్పుకో దేవుని సన్నిధిలో. అదంతా పాత రోత శాప జీవితం అండి. మురిగ్గుంట్లో మల్లెపూలు వెతుకుట. మురిగ్గుంట్లో మల్లెపూలు ఎలా ఉంటాయండి? తెల్లగా ఉంటాయా నల్లగా ఉంటాయా? నల్లగా ఉంటాయి. రంగులు పూసుకొని వేషధారణతో వారు కార్యక్రమాలు చేస్తూ ఉంటే అవి చూసి మురిసిపోతున్నావా నువ్వు? జాగ్రత్త, ఇకనైనా నీ పాత రోత శాప జీవితాన్ని దేవుని పాదాల దగ్గర విడిచిపెట్టు. దావీదు ఒకే ఒక పాపం ఎంత ఆవేదన మిగిల్చిందో తన జీవితంలో, కానీ ఇక్కడ కృపకే అర్థిస్తున్నాడు. పరుపు తేలిపోయినట్లుగా ఏడుస్తున్నాడు, నీ ఆత్మ నాలో నుండి తీసివేయద్దయ్యా. నీవు కూడా కృపకే అర్జించి నా దోషం పోవునట్లను కడుగుము, నా పాపం పోవునట్లను పవిత్రపరచుమని చిన్న మనవి దేవునిసలో చేయగలిగినట్లయితే కనికరించి కృప చూపి ఒకనొక దినమున ఆయన రాజ్యమునికి నిన్ను వారసులుగా చేయటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు. మరి నువ్వు సిద్ధపడతావా? అటు కృపాధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా మోకరించండి, రెండు చేతులు పైకెత్తి ఒక్కసారి దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన, ఎవరు మౌనంగా ఉండవద్దు. దేవుడి సమయంలో నీతో ఆయన మాట్లాడుతున్నారు. 51వ కీర్తన మొదటి చరణం 2వ చరణం, రెండు చరణాలు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీతోనే మాట్లాడి ఉన్నారు. రెండు చరణాల్లో ఉన్న కొన్ని అంశాలు దేవుడు ప్రస్తావంలోనికి తీసుకువచ్చి ఉన్నారు. నువ్వు కూడా మోకరించి రెండు చేతులు పైకెత్తి, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా పాపమును పరిహరించని దేవుని పాదాలు పట్టుకోగలిగినట్లయితే దేవుని సన్నిధిని మీరు ఖచ్చితంగా అనుభవించగలుగుతారు. రెండు చేతులు పైకెత్తండి. దావీదు అంతకుముందు స్థితి గొర్రెల కాపరి, కానీ దేవుడు రాజుగా చేశాడు. కానీ బతిష్బాతో చేసిన పాపం, మొదట పాపం చూపుకు అందంగా ఉంటుంది, చేస్తున్నంతసేపు ఆనందాన్ని ఇస్తుంది, చేశాక ఆవేదన మిగులుస్తుంది. పండు చూసినప్పుడు అందంగా కనిపించింది అవ్వమ్మకు, తింటున్నప్పుడు ఆనందం అనిపించింది, కానీ తిన్నాక ఆవేదన మిగిలింది అవ్వమ్మ జీవితంలో. దావీదు కూడా బతిష్బ చూపులకు అందంగా కనబడింది, చేసినంతసేపు ఆనందాన్ని ఇచ్చింది, కానీ చేశాక దావీదు జీవితంలో ఆవేదన మిగిలింది. జాగ్రత్త, ఈ రోజున చాలామంది యవనస్తులు సెల్ ఫోన్ల ద్వారాగా పాడైపోతున్నారు, ఇంటర్నెట్ ద్వారాగా భయంకరమైన రీతుల్లో త్రాగుడా పేకాట వ్యభిచారమా దొంగతనమా నరహత్యలా అల్లరితో కూడిన ఆటపాటల్లో చూపుల్లో నడకల్లో మాటల్లో ప్రవర్తనలో పాపమా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టగలిగినట్లయితే. అందుకే దావీదు దేవుని సన్నిధిలో, దేవా కృప చొప్పున నన్ను కరుణించు. నీవు కూడా ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట నువ్వు దేవునితో చెప్పగలిగినట్లయితే నీ జీవితంలో దేవుడు మాట్లాడుతుండగానే, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా, నువ్వు మాట్లాడితే నా జీవితం అయ్యా ఆశీర్వాదకరంగా ఉంటుందయ్యా, నువ్వు నన్ను ప్రేమిస్తున్న దేవుడు గనుక నువ్వు నన్ను గద్దిస్తూ మాట్లాడుతున్నావు, నన్ను సరిచేయడానికి క్రమశిక్షణలో పెంచడానికి. అందుకే దేవుని పాదాలు నాతో నీవు మాట్లాడినచో నీ ప్రతికేదను ప్రభో, నాతో నీవు మాట్లాడినచో నీ ప్రతికేదను ప్రభో, నా ప్రియుడా నా హితుడా ప్రాణనాథుడా నా రక్షక, నా ప్రియుడా నా హితుడా నా ప్రాణనాథుడా నా రక్షక, నాతో నీవు మాట్లాడినచు నీ ప్రతికేదను ప్రభో. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నాతో మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా. అందుకే దేవుడు నిన్ను ప్రేమిస్తూ నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి,
ఎవరే దేవుని పాదాలు పట్టుకొని ఒక్కసారి నీ కృప చూపును. తప్పిపోయినాను తరలి తిరిగినాను, పుట్టి నుండి వేరై హద్దు మీరినాను. అవునయ్యా, తప్పిపోయినాను తరలి తిరిగినాను, తొట్టి నుండి వేరై హద్దు మీరినాను. ఎరుగనైతే మార్గం లేదు నాకు గమ్యం, ఎరుగనైతే మార్గం లేదు నాకు గమ్యం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచు నీ ప్రతి ఖేదను ప్రభు. ఒక్క మాట చాలయ్యా నేను బ్రతుకుతా. తప్పిపోయినాను తరల తిరిగినాను, దొడ్డి నుండి వేరే హత్తు మీరా. ఎరుగరైతే మార్గం లేదు నాకు గమ్యం, ఏసయ్యా నీ మాట నేను బ్రతికిస్తున్నయ్యా. ఆయన మాట్లాడుతుండగా నీ ఒప్పుకోగలిగినట్లయితే యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనులుగాంచినాను. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనులుగాంచినాను. బుద్ధి వీడినాను హద్దు మీరినాను, బుద్ధి వీడినాను హద్దు మీరినాను. లేదు నాలో జీవం ఎరుగనైతే మార్గం, లేదు నాలో జీవం ఎరుగనైతే మార్గం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచు నీ బ్రతికేదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక. ఒక్క మాట చాలు,
ఒక మాట చాలు, ఒక మాట చాలు ప్రభో. దేవుడు అందుకే నిన్ను ప్రేమిస్తూ తల్లి ప్రియ తండ్రి నీతో మాట్లాడుతుండగా ఇప్పటికైనా నువ్వు లోబడగలిగినట్లయితే నీ జీవితాయనానికి సమర్పించి తండ్రి నువ్వు నాతో మాట్లాడవు నాయన. ఏ పాపము నన్ను వెంటాడుతుందో, ఏ పాపము నన్ను తరుముతుందో, ఏ పాపము నీ నుండి నన్ను దూరం చేసిందో ఒక్కసారి నేను ఒప్పుకుంటుండగా నన్ను కనికరించవా యేసయ్యా, నా పట్ల కృప చూపువా. కృపకే అర్చిస్తున్నాడు, రోధిస్తున్నాడు దావీదండి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును పరిగరించుము, నా అతిక్రమను తుడిచివేయి, నా దోషం పోవున నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవున నన్ను పవిత్రపరచుమని ఈ రెండు చరణములు దేవుడు మనతో మాట్లాడి ఉంటుండగా ఒప్పుకొని విడిచిపెడతావా? నీ అంతరంగములో ఏ పాపమున్న ఏ దోషమని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే కనికర సంపూర్ణ దేవుడు కనికరిస్తాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేయును, సమస్త దుర్నీతి నుండి ఆయన కడిగి పవిత్రులుగా చేసే దేవుడు ఆయన. ఒప్పుకొని విడిచిపెట్టు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఎందరైతే మాటలు వింటూ కన్నీరు కారుస్తూ ఏడుస్తున్నారో ఒక్కసారి నీ బిడ్డల్ని మీరు దర్శించండి. వాక్యం ద్వారా మీరు మాట్లాడి దర్శించినందుకు నీకు స్తోత్రములయ్యా. ఈరోజున పాపం వల్ల వచ్చే పర్యవసనం చాలా భయంకరమైనది. దావీదు చేసిన ఒకే ఒక పాపం ఎంత ఆవేదన మిగిల్చిందో కొన్ని విషయాలు నాయన మీరు మాట్లాడి ఉన్నారు, నీ ప్రజలు విని ఉన్నారయ్యా. ఇదిగో ఎందరైతే కన్నీరు కారుస్తూ ఒప్పుకుంటున్నారో ఏడుస్తున్నారో ఒకసారి నీ బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి. నువ్వక్కడవే పాపములు పరిహరించే దేవుడు, బాగుగా కడిగి పవిత్రపరిచే దేవుడు నాయన, ఒప్పుకుంటే ధన్యకరమైన జీవితం ఇచ్చే దేవుడు అయ్యా. పాపం వల్ల అనేక మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ ఆఖరి గడియల్లో ఎంత దినాల్లోనైనా దేవుడు మాట్లాడుతుండగా ప్రతి ఒక్కరు నాయన మీకు లోబడే జీవితాలు నిబిడలు ఇప్పుడే లోబడుతూ ఉంటుండగా కనికరించండి, కృప చూపండి. అది వ్యభిచారమా, త్రాగుడా, జూదమా, అల్లర్తకుండా ఆటపాట్ల, దొంగతనాల, నరిహత్యల, కక్షల, విభేదాల, పేకాట, సినిమాల, సీరియల, ఒప్పుకాని జీవితంలో దేవుడు కనికర సంపన్నుడు. పాపమును నాశనం చేయక మునిపే, మరణమునకు ఈడ్చికి వెళ్ళక మునిపే నువ్వు సరెండర్ అయి లోబడగలిగినట్లయితే నీ జీవితమును పవిత్రపరిచి తన రాజ్యమునకు హక్కుదారులుగా చేయడానికి ఆయన సంసిద్ధుడైన దేవుడు తండ్రి. బలమైన కార్యాన్ని ప్రతి ఒక్కరి పట్ల మీరు జరిగించండి. యవన సహోదరులు, యవన సహోదరులను, ప్రియ తల్లిని, తండ్రిని, ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి ఒక గొప్ప మార్పు ప్రతి ఒక్కరిలో మీరు తీసుకుని రండి. అనేకులకు ఆధ్యాత్మికమైన ఆదర్శకంగా ప్రతి ఒక్కరు జీవించులాగున వారి హృదయంలో ఒక నూతనమైన కార్యం మీరు జరిగించి ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి సన్నదులుగా చేయమని నజరుడైన యేసయ్య నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకి అన్యోన్య సహవాసం కూడి చేరిన మనందరికీ సకల పరిశుద్ధులకును పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం తోడై నడిపించబడునుగాక, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మా పూర్తి చిరునామా పాస్టర్ ఎం సాల్మన్ గారు, పాస్టర్ ఎం ప్రభురాజ్ గారు, పరిశుద్ధాత్మ అగ్ని సహవాసము, యేసుకృప ప్రార్థనా మందిరం, పెద్ద వీధి 6వ వార్డ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్కోడ్ 521301. అవర్ వెబ్సైట్ www.hsfministries.in. మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9704396503, మరి ఒక నెంబర్ 9908520080. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను సర్వసమృద్ధైన దీవెనలతో నింపునుగాక. గాడ్.